వలస కార్మికుల సమస్య ప్రస్తుతం ప్రభుత్వాలకి తలనొప్పి అవుతుండడానికి కారణం ఏంటంటే పని లేకుండా నెలల తరబడి కూర్చోబెట్టడం. వాళ్ళకి భోజనానికి ఏం కరువు రాలేదు, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులు ఏమీ ఆగలేదు. అటు స్వచ్ఛంద సంస్థలు అన్న ఇచ్చినాయి, లేదంటే కాంట్రాక్టర్లు అన్న ఇచ్చారు, లేదా ప్రభుత్వం అన్న ఇచ్చింది. 12 కిలోల బియ్యము 1500 రూపాయల డబ్బులు కుటుంబానికి అయితే, అదే సందర్భంలో మనిషికి అయితే 12 కిలోలు చొప్పున బియ్యం అక్కడ ఇచ్చారు, 5 కిలోలు చొప్పున బియ్యం ఇక్కడ ఇచ్చారు. అవి కాకుండా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతరత్ర రూట్లో కూడా వచ్చినాయి. కాబట్టి తినటానికి గతి లేనటువంటి పరిస్థితుల్లో, ఆకలి పరిస్థితులు అయితే ఏం కాదు. సరే, విడప్పుడు తిన్నటువంటి నాన్ వెజ్లు ఇప్పుడు దొరకపోవచ్చు, విడప్పుడు తాగినటువంటి మందు ఇప్పుడు దొరకపోవచ్చు. అద్దప్పించి కడుపు నింపుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే ప్రభుత్వాలు కానీ ఏదో ఒక రూట్లు అయితే వచ్చినాయి. కానీ వలస కార్మికులు ఎందుకు స్వరాష్ట్రాలకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారంటే, పని లేకుండా నెలల తరబడి ఒక చోట ఉండిపోవడం. పని ఉంటే కనుక ఈ రోజున మనం పని చేసాం, సరే ఇవా రోజుకి వాళ్ళకి ఒక 30 మందో 40 మందో ఉంటే రోజుకు ఒక 500 రూపాయలు తీసుకుని వాళ్ళు భోజనాలు వండుకుంటారు. కూలీ డబ్బులు ఏమో నెలవారీ తీసుకుంటారు. అందులో ఈ 500 రూపాయలని పట్టుకుని మిగతా అమౌంట్ ఇవ్వడం అనేటువంటిది కాన్సెప్ట్. అక్కడ సాధారణంగా భవన నిర్మాణాల్లో జరిగేటువంటిదైనా ఇతరత్ర ఇష్యూస్లో జరిగేదైనా రోజువారీగా తీసుకునే కొన్ని ఉంటాయి, నెల వారాల వారీగా తీసుకునే కొన్ని ఉంటాయి, నెలవారీగా తీసుకునే కొన్ని ఉంటాయి. అక్కడ ఆ భవన నిర్మాణ యజమాని లేదంటే కనుక ఆ బిల్డర్ లేదంటే కనుక ఆ పనిచ్చినటువంటి కాంట్రాక్టర్కి వీళ్ళకి మధ్యన ఉన్నటువంటి అవగాహనని బట్టి ఉంటుంటుంది. అయితే వీళ్ళు ఎందుకు పోతున్నామంటున్నారంటే, ఎట్లాగూ పని లేదు, సొంతోళ్ళకు పోతాను, మా భార్య బిడ్డలతో ఉండొచ్చు అనేటువంటి ఫీలింగ్. అలాంటి నేపథ్యంలో వాళ్ళ సమస్య పరిష్కారం కావాలంటే ఫుడ్ ఇచ్చేస్తేనో ఇది కాదు, ఎట్లాగూ ఇచ్చినా కూడా వాళ్ళకి అవ్వట్లేదు. ముందు డబ్బులు లేవంటున్నారు కాబట్టి సంపాదించుకునే అవకాశం కల్పించేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు స్టార్ట్ చేసినాయి. ఉపాధి హామీ పనులని గ్రామీణ ప్రాంతాల్లో నడవనివ్వటం, గ్రామీణ కూలీలకు ఉపాధితో పాటుగా వ్యవసాయ ఉద్యానవన రంగాలకి ఊతమిచ్చేటువంటి కార్యాచరణ ఏర్పాటు, అట్లాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి వీళ్ళని వినియోగించుకోమన్నటువంటి సూచనలు చేయటం, అట్లాగే ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులకి ఉపాధి హామీ పథకం ద్వారా వీళ్ళని వాడుకునేటువంటి ప్రక్రియ, అట్లాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకాలు లాంటి వాటికి వీళ్ళని వినియోగించుకోమన్నటువంటి సూచన చేశారు. సన్న చిన్నకారు రైతులకు 300 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం చేసేటువంటి ఏర్పాట్లు, సెరికల్చర్ మల్బరీ మొక్కల పెంపకం లాంటి వాటికి కూడా వీళ్ళని వాడుకోవటం, అటవీ శాఖ ఆధ్వర్యంలో 117 కోట్ల రూపాయల ఖర్చుతో 1000 నర్సరీలు ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలో కూడా దాదాపుగా 780 కోట్ల రూపాయలతో అక్కడ కూడా నర్సరీల మొక్కల పెంపకం, గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకి 5000 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ ఈ వలస కార్మికులు పని చేయించుకోమని చెప్పడం, 500 ఇక్కడ, అదే సందర్భంలో తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటుగా రోడ్ల నిర్మాణాల్లో వీళ్ళని వాడుకోమన్నటువంటి లెక్క, 593 కోట్ల రూపాయల అంచనాతో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా గ్రామాల్లో 3932 చోట్ల సీసీ డ్రైన్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్లోనూ, అటు తెలంగాణలోనేమో నగరాలలో పట్టణాల్లో కావలసినటువంటి డ్రైన్ల నిర్మాణం ఏర్పాట్లు చేస్తున్నారు. 1640 కోట్లతో పీఆర్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో, అక్కడేమో సిమెంట్ రోడ్లు కాకుండా తారు రోడ్లు తెలంగాణలో, గిరిజన ప్రాంతాల్లో కొత్తగా బీటీ మెటల్ రోడ్ల నిర్మాణానికి 46 కోట్ల కేటాయింపు, రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుకి 100 కోట్ల రూపాయలు, నాడు నేడు ద్వారా 11623 సర్కారు బడులకు 995 కోట్లతో ప్రహరీల నిర్మాణం, వీటన్నిటికీ అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులన్నింటిలో కూడా ఈ వలస కార్మికులతో పని చేయించుకోమన్నటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. అక్కడ కూడా ఓ పక్కన అగ్రికల్చర్ ఆస్పెక్టు, ఏది పంట కోతల వ్యవహారంలో, అట్లాగే ప్రభుత్వ భవనాల నిర్మాణం, రోడ్ల నిర్మాణాలు లాంటి చోట్ల వలస కూలీలను వినియోగించుకోమన్నటువంటి ఆదేశం ఇచ్చారు. తద్వారా వాళ్ళకి ఏదో ఒక పని ఉంటే వాళ్ళు వెళ్ళిపోతామనేటువంటి ఫీలింగ్ తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఏ మేరకు సఫలమవుద్దో చూద్దాం.